ప్రధానమంత్రి గారు నన్ను ఎందుకు పిలుస్తారు? మీ గుండెల్లో స్థానం ఇచ్చారు కాబట్టి నన్ను ప్రధానమంత్రి గారు పిలుస్తారు. నేను అని చెప్తా, రాష్ట్రాన్ని బాగు చేయండి అనే కోరుకున్నాను, అంత మించి ఇంకా కోరుకోవాలి. రాష్ట్రానికి స్టెబిలిటీ ఇవ్వండి. మీరు కనుక నన్ను అధికారంలో ఇంతపాటి పిసరంతా పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చుంటే నేను మీకోసం చాలా బలంగా సభల్లో పోరాడేవాడిని. ఇవ్వలేదు కాబట్టి నేను ఈరోజు నా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాను. నాకు 2 1 అదైతే మీకు ఫలితాలు తేగలను, ఇదైతే పోరాటం చేయగలను. ఫలితాలు ఇచ్చేది పోరాటం నాకు ఇవ్వండి, నాకు అవకాశం. ఎందుకంటే మీకోసం పడేవాడు ఎవడుంటాడు? ఓడిపోయిన తర్వాత నేను ఎలా చికిత్సపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూ నువ్వు కూడానా నువ్వు కూడానా చీ నా బతుకు చాడా. కానీ ఇదంతా మీకోసమే అబ్బాయి, నా కోసమే లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణి చేత కూడా తిట్టించుకుంటాం నాకు, ఓకే.